ఓటుకు నోటు కేసులో లోపలేస్తారేమో అనేటువంటి భయంతో మాట్లాడడం లేదు. నిన్నగాక మొన్న గోదావరి మీద మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో వారు చెప్పింది 10 సంవత్సరాలు హైదరాబాద్ వదలనన్నారు. ఓటుకు నోటు కేసు పట్టుబడ్డ వారం రోజుల్లోనే పరిగెత్తి వచ్చినారు. వారం రోజుల్లోనే గోచి ఎగదీసి పరిగెత్తి వచ్చినారు విజయవాడకు. కాంగ్రెస్ పార్టీగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ వచ్చినాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో దోష కాదా తేల్చని ఒక సిబిఐ ఎంక్వైరీ మేమని ప్రధానమంత్రికి మేము ఉత్తరం రాసినాం, కేంద్ర హోంశాఖ మంత్రికి రాసినాం. అయినా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? బీజేపీకి నువ్వు ప్రత్యేక హోదా అడగద్దు, దీనికి మేము సహకరిస్తాం. ఈ విధంగా చట్టాన్ని వాళ్ళ చుట్టాలుగా మలుచుకుంటా ఉన్నాయి ఈ తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ. ఇవి ఒక పార్టీలా లేక బ్రోకర్ ఏజెన్సీలా? ఇవి దే బ్రోకర్ ఏజెన్సీస్, దే ఆర్ నాట్ పొలిటికల్ పార్టీస్. ఐ డోంట్ కన్సిడర్ దెమ్ టు బి పొలిటికల్ పార్టీస్ అట్ ఆల్. చట్టంలో ఉన్న సెక్షన్ 10 మన ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించి, హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసు రక్షణ వ్యవహారాలకు సంబంధించి నిగ్గదీసేవారు. ఈరోజు దాని గురించి మౌనమైపోయినారు.